నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు. నేడు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు. రసాభాసగా కొనసాగిన పెర్గిడ్ సొసైటీ మహాజనసభ. రైతులకు సొసైటీ సభ్యులకు మధ్య వాగ్వివాదం. ఎరువుల కొరత తీర్చాలంటూ రైతుల డిమాండ్. గ్రామ దేవతలకు జలాభిషేకాలు. పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో 51వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ. చెత్తా చెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేసిన కాలనీవాసులు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎస్ నివాసానికి వెళ్లి డిఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిఎస్ భార్య విజయలక్ష్మి, కుమారులు సంజయ్, అరవింద్ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్కు డిఎస్ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తు చేసుకుందని, అందుకే ఆయన అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపినట్లు చెప్పారు. డిఎస్ సేవలను గుర్తింపుగా ఆయన స్మృతిని త్వరలో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీనివాస్ గారికి ఎదురు పడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. సీను హవాలి అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా పేరము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్గిడ్ సొసైటీలో సొసైటీ చైర్మన్ పెంటభోజారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధుపై రైతుల అభిప్రాయాల సేకరణకు ప్రత్యేకాధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక మహాజనసభను నిర్వహించారు. మహాజనసభలో ప్రత్యేకాధికారి రైతులతో మాట్లాడి రైతు బంధుపై రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించి తీర్మానాన్ని రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు వర్తించవద్దని, 5 ఎకరాల వరకు రైతు బంధు అందివ్వాలని, పంటలు పండించే రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని రైతులు తీర్మానం చేశారు. తీర్మాన పత్రాన్ని పై అధికారులకు పంపిస్తామని ప్రత్యేక అధికారి శ్రీరామ్ అన్నారు. మహాజనసభలో రైతులు ఎరువులు సకాలంలో పెర్గిడ్ సొసైటీలో ఇవ్వటం లేదని సొసైటీ చైర్మన్ పెంటభోజారెడ్డిపై ఆగ్రహించారు. తాము వేరే ఊర్లకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, దీనికి గల కారణం సొసైటీ డైరెక్టర్లు చైర్మన్ అని, వెంటనే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెర్గిడ్ సొసైటీతో రైతులకు ఎటువంటి లాభం లేదని, కేవలం పాలకవర్గ సభ్యులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. దీంతో సొసైటీ డైరెక్టర్లు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. సొసైటీలో పూర్తిగా అవినీతి జరుగుతుందని, చైర్మన్ డైరెక్టర్లు రైతుల సమస్యలు పట్టించుకోకుండా కేవలం డబ్బులు దండుకుంటున్నారని రైతులు ఆరోపించారు. గత పాలకవర్గం చేసిన 18 లక్షల రూపాయలు చెల్లించామని సొసైటీ డైరెక్టర్లు చెప్పగా, ఇతరుల అప్పులను రైతులపై వేయటం సిగ్గుచేటని ఆగ్రహించారు. ఎరువులు సకాలంలో ఉంచకుండా రైతులను ఇబ్బంది పాలు చేస్తున్న పెర్గిడ్ సొసైటీ ఉండి లేనట్టేనని పేర్కొన్నారు. దీనికి పూర్తిగా సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమావేశంలో డైరెక్టర్లు, రైతులు ఒకరికొకరు దూషించుకున్నారు. అధికారులు కలగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. సకాలంలో ఎరువులు అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరణకు ప్రతిరోజు 3 సొసైటీలలో ప్రత్యేక మహాజనసభలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు సేకరించి తీర్మానాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు ఉన్నారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి నన్ను ప్రత్యేక అధికారిగా ఈ సంఘానికి ఇచ్చేయండి అని, అంటే ప్రత్యేక మహాజనసభలు నిర్వహించి ప్రజల, అంటే రైతుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో
వాటి మినిట్స్లో మేము రాసుకొని ఏదైతే రైతుల అభిప్రాయం ఉంటే వాటిని మేము ఇక్కడ డీసీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. డీసీఓ గారు ఇవన్నీ కన్సాలిడేట్ చేసి మన ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మేము ప్రత్యేక అధికారులు రోజుకు ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 సొసైటీలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క అధికారి, ప్రత్యేక అధికారి 3 సొసైటీలను సందర్శించి రైతులతోటి ప్రత్యేక సమావేశాలు, అంటే జనరల్బాడీ మీటింగ్స్ చేసి ఈ రిపోర్ట్స్ మేము డీసీఓకి సమర్పిస్తాం. ఇది ప్రభుత్వానికి అందజేయడం. ఈ ప్రత్యేక సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా ఇది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 51వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఉండి స్వచ్ఛ కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించి 50 వారాలు విజయవంతంగా కొనసాగించిన గోసికొండ అశోక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కాలనీలో చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ కవర్లని తొలగించారు. మురికి కాలువలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొక్కర భూమన్నలు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా గోసికొండ అశోక్ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కాలనీని ముందుంచడం జరిగిందని, ఆయన లేని లోటు కాలనీ అభివృద్ధి కమిటీకి తీర్చలేనిదని అన్నారు. స్వచ్ఛ భారత్ ఈనాడు అశోక్ 18/6 మరణించినందున 51 వారాల పాటు జరిగింది ఈ స్వచ్ఛ భారత్. ఇక ముందు కూడా ఈ కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు సుంకే శ్రీని ఆధ్వర్యంలో మేమందరం ఐక్యతగా ఉండి ఈ కాలనీ ప్రతి సండే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని ఎల్లవేళలు నిర్వహిస్తూ కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఈరోజు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని 100 వారాల వరకు ఆయన ఆశయాల కోసం కొనసాగిస్తామని తెలియజేస్తూ 50వ వారం వేడుకలను కాలనీ పెద్దలు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఘనంగా నిర్వహిస్తాం. మరి ఈ కాలనీలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ నిధులు మంజూరు చేసి మా కాలనీకి అభివృద్ధి బాట వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. ఆయన ప్రారంభించిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని ముందుండి కొనసాగిస్తామని, ప్రతి వారం కాలనీలో విధిగా స్వచ్ఛ కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కమలాకర్, రాజు, శంకర్, ఎల్టీ కుమార్, సతీష్, గణేష్, భూమయ్య, సాయన్న, రాజ్ కుమార్, రవి, బబ్లు, అవేస్ తదితరులు ఉన్నారు. 51 వారం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా కాలనీ అధ్యక్షులు గారు అశోక్ గారు అకాల మరణం మా అందరికీ బాధ కలిగించింది. ఆయన ఆశయ సాధన కొరకు కాలనీ సభ్యులందరూ కూడా ఐక్యంగా నిర్ణయించుకొని ఇలాంటి కార్యక్రమం, ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని కోరికతో మేము ముందుకెళ్తున్నాము. వీటందరికీ కూడా ముఖ్యంగా కాలనీ వాసులందరూ కూడా సహకరించుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణంలోని సర్వసమాజ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్వసమాజ అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించి ఊర పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 6 పంతల సదర్లు, పెద్ద మనుషులు, క్యాషియర్లు, సంఘాల పెద్ద మనుషులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పద్మశాలి 8 తరపాల అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రి, కార్యదర్శి ధర్మపురి, జిల్లా త్వైకాండో అధ్యక్షుడు ఇరవత్రి రాజశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి సునీళ్లను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలిలు రాజకీయంగా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయాలని, పద్మశాలిలంతా ఏకత్రాటిపైకి వచ్చి కులస్తులను గెలిపించుకోవాలని అన్నారు. పేద విద్యార్థుల విద్య కొరకు, మహిళల పెళ్లిళ్లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రసాద్, నర్సయ్య, రాజేందర్, పద్మయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మీరు లీస్ట్ ఇవ్వాలి, పెన్షన్లు గౌరవ అర్హులు అలా లీస్ట్ కావాలి, దీన్ని అర్థం చేసుకుంటారు కదా. వీళ్ళు లేవు, ఆ లీస్ట్ చేయబడతారు, పెన్షన్ లేవు, లీస్ట్ లేవు, లోన్ కావాలా, భూమి కావాలా. ఈ అప్లికేషన్ నేను ఎప్పుడో పెట్టి చేస్తాను. ఈ అప్లికేషన్ ఎన్ని పక్కనే మీకు ఏం కావాలి మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేసిన సత్యాంటే చెయ్యాలి. అసలు ఎంత అందులో రేపు ఎన్నీ ఐదు ఏం పని చెప్తారు, నాకే పని చెప్తారు.
ఈ బల్లి తయారు చేసి పెడితే ముందు పెట్టచ్చు. అయ్యా కుటుంబానికి ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి. అర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్ కాలనీలో బండా రవికుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య మాట్లాడుతూ, రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసినప్పుడు కొందరు వ్యక్తులతో గొడవ జరుగుతుందని చెప్పాడని, తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదని, ఉదయం కాలనీకి చెందిన వ్యక్తులు ఇంటికి వచ్చి తన భర్త రోడ్డుపై పడి ఉన్నట్లు చెప్పడంతో చూసి వెళ్ళగా ప్రాణాలు కోల్పోయి ఉన్నారని, రాత్రి తన భర్తతో మందు త్రాగడానికి కూర్చున్న వ్యక్తులపై అనుమానం ఉందని తెలిపింది. పోలీసులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకు ఎక్కువ తింటాడు వికీన వాళ్ళు వికీలో అందరూ కలిసి తాగుతున్నారట. ఏమి ఫోన్ చేస్తే ఇంటికి రాలేదు ఎందుకు అని అడిగితే, గొడవ అవుతుంది ఆగు నేను వస్తున్నా, గొడవ అయిపోయినా అక్కడ వస్తా, ఏం గొడవ అని అడిగిన, ఏం గొడవ అయితే చెప్పలేదు, వస్తున్నా ఆగు అని ఫోన్ కట్ చేసేసి మళ్ళీ కాల్ చేసిన, మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తూనే ఉన్నా, చేస్తూనే ఉంటే ఆగు లొల్ అవుతుంది అని చెప్పిండు. వేరే వాళ్ళు ఉన్నారు, 4 5 ఉన్నా మీదేమో చేస్తున్నారు ఆగు అన్నాడు. మరి నేను వస్తా అంటే కూడా వద్దన్నాడు. ఆయన ఉన్నాడు, ఇంక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ 10 వరకు ఫోన్ మాట్లాడిన తోటి వీడియో కాల్ కూడా చేసిన చేసుకుని అక్కడ ఏం కనిపించలేదు నాకు. ఇక్కడ 2:30 కాల్ చేస్తున్నాడు, నా కాల్ లిఫ్ట్ చేస్తలేడు ఏంటి, ప్రొద్దున వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మీ ఆయననైనా పడిపోయిండు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఇదే లేదు సార్, మొత్తం పడుకునే చీకటి ఉంది, అసలు ఏం కనిపించలేదు నాకు. అట్లా ఎక్కడ ఉంటాడనే డౌట్ తోటి వీడియో కాల్ చేసిన, ఎక్కడ వెనకాల కనిపిస్తుంది కదా దాన్ని బట్టి నేను వెళ్ళొచ్చా అని చేసిన, ఏం కనిపించలేదు, మొత్తం చీకటే ఉన్నది. ఆయన ఫేస్ కూడా చక్కగా కనిపించలేదు నాకు. ఆ విక్కీ టోని వాళ్ళిద్దరు, శ్రీకాంత్ అని ఇంకొక ఆయన, వాళ్ళని అడిగితే ఇంక ఇద్దరు పేర్లు, అదే గోపి భరత్. ఈయన దగ్గర గొడవ అయితే వాళ్ళు వచ్చిరట, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవ అయిందా ఏమన్నా అయిందా అని నా డౌట్ సార్. వాళ్ళు కూడా ఉన్నారు, ఈ విక్ అయినా టోన్ అయినా ఫస్ట్ నుంచి ఉన్నారు, స్టార్టింగ్ నుంచి శ్రీకాంత్ ఆయన ఆయన. తర్వాత వాళ్ళిద్దరు వచ్చిరట, వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మరి వీళ్ళేం చేసారు వాళ్ళేం చేసారు తెలియసారు. అక్కడ వెల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మారుతి భజనా మండలి వారిచే సప్త భజన నిర్వహించి పోషవ్వలకు, గ్రామ దేవతలకు గోదావరి నది నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంచే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, మహిళలు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, నిన్నటి రోజు నుండి మారుతి భజన మండలి వారిచే సప్త భజన నిర్వహించి ఈరోజు గ్రామ దేవతలకు వరద పాశం నైవేద్యంగా సమర్పించి పోచంపాడు గోదావరి నది నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో గ్రామంలోని పోచమ్మలకు, గ్రామ దేవతలకు అధిక సంఖ్యలో మహిళలు భక్తులతో వచ్చి జలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచిగా పండాలని వరుణదేవుణ్ణి కోరుకుని గ్రామ దేవతలకు జలాభిషేకం చేయటం జరిగిందని అన్నారు. ఈ జలాభిషేకానికి సహకరించినటువంటి గ్రామంలోని అన్ని కుల సంఘ సభ్యులకు, మహిళలకు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాలకు చెందిన సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ భజన చేయడము, మరియు అన్ని కులాలు, గ్రామ కమిటీ పెద్దలు, వెనకంద్ర పెద్ద మనుషులు, అన్ని కులాల సంపన్నగా అన్ని కులాలు కలిసి ఈ యొక్క వర్షానికి వర్షానికి కొరకు అన్ని దేవతలను, ఊళ్ళో ఏదైతే దేవతలు ఉన్నాయో అన్ని దేవతలను పూజిస్తూ వారికి వర్షం కొరకు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క మహిళలు మరి సోదరులు ప్రతి ఒక్కరు అందరూ వర్షం పడాలని కొరకు అన్ని దేవతలకు పూజిస్తూ మరి నీళ్లు కూడా పోయడము, మరి అందరూ సహకరించడం, గ్రామ ప్రజలు అందరూ సహకరించడం, మరి వ్యక్తి దానికి మరి విజయకర్తలు మరి గ్రామ ప్రజలు సహకరించడము, మరి పెద్ద ఎత్తున పూజలు భజనలు అన్నీ చేస్తూ మరి సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ శాఖ అధికారులు కలిశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండింగ్ అయి డిఎస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తిరిగి ప్రయాణంలో కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు రమణ్ రెడ్డి, వేణు, కలెక్టర్ ఏవో ప్రశాంత్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అలక కిషన్, ప్రకాష్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దర్పల్లి మండల కేంద్రంలో రైతు భరోసా కార్యక్రమాన్ని దర్పల్లి సొసైటీలో నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో రైతు భరోసా కార్యక్రమం దర్పల్లి సొసైటీలో నిర్వహించారు. రైతుల సలహా సూచనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమానికి సలహాలు సూచనల కోసం ప్రత్యేక మహాసభ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దర్పల్లి పరిధిలో రైతు బంధు పథకంపై సలహాలు సూచనల కోసం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు తమ తమ అభిప్రాయాలు ప్రత్యేక అధికారికి తెలియజేశారు. రైతు బంధు విషయం, వ్యవసాయం చేస్తూ పంట పండించే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని, 5 ఎకరాలే కాకుండా 20 ఎకరాల వరకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, జిల్లా జేడీఏ వాజిద్ హుస్సేన్, స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, దర్పల్లి ఏఈఓ లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు నల్ల హనుమంత్ రెడ్డి, దర్పల్లి సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య, బాదావత్ బాలు తదితరులు ఉన్నారు. మీద రైతులది అభిప్రాయాలు సేకరణ కోసమే మన ప్రతి సొసైటీలో మనము రాజన్న సభలు ఏర్పాటు చేయండి అనే ఆదేశాలు వచ్చాయి. ఆ సందర్భంలో ఇవాళ మనం దర్పల్లి పిఎస్సిఎస్ సొసైటీలో ఒక జనరల్ బాడీ మీటింగ్ అంటే మహాజన సభ నిర్వహించుకున్నాము. దీంట్లో రైతు పద్దు గురించి రైతులది అభిప్రాయాలు సేకరించినాము. అన్ని T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన T20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్సాడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత్ T20 ప్రపంచ కప్ను ముద్దాడింది. అయితే ఇండియా గెలిచిన వెంటనే దేశవ్యాప్తంగా యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాదులోని తెలంగాణ సెక్రటేరియట్, ట్యాంకు బండు, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, కూకడపల్లి తదితర ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు బాణసంచాలు పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇక తెలంగాణ సచివాలయం క్రికెట్ అభిమానులు చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన T20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత్ T20 ప్రపంచ కప్ను ముద్దాడింది. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ శనివారం మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో తన నివాసంలో ధర్మపురి శ్రీనివాస్ 75 సంవత్సరాలు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్లోని డిఎస్ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు, కేంద్ర మంత్రి, ఇతర నాయకులు, అభిమానులు డిఎస్ భౌతికాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో డిఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్కు తరలించారు. నగరంలోని ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ భౌతికాయాన్ని తరలించారు. అక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్లో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి పీసీసీ చీఫ్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనమండలి పక్షనేతగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ హఠన్ మరణంపై కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు సంతాపం వెలిబుచ్చారు. మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం నిజామాబాద్లోని ఆయన భౌతికాయానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ నగరంలో ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరమని పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని చెప్పారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబీకులు ఆయన లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. తెల్లవారుజామున హైదరాబాదులోని నివాసంలో కన్ను మూసిన ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఇంటికి తరలించారు. రాత్రి 7:30 సమయంలో చేరుకున్న భౌతికాయాన్ని ప్రజలు సందర్శనం ఉంచారు. ఈ సమాచారం తెలిసిన వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని దివంగత నేతకు నివాళులు అర్పించారు. సీనన్న పేరుతో ఇక్కడి ప్రజలు ఆయనతో విడతీయని బంధం ఏర్పరచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు కొనసాగించేవారని ఇతర పార్టీల నాయకులు చెబుతారు. ఆయనను కలవడానికి వెళ్లిన సందర్భంలో జిల్లా సమస్యలపై గంటల తరబడి చర్చించేవారని, నాయకులు తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రికి వెళ్లొస్తున్న విషయాలు తెలుసుకుని నిజామాబాద్ వస్తారని అనుకుంటే ఇలా జరగడం బాధించిందని ఆయనతో అనుబంధాన్ని పలువురు పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు తదితరులు
డిఎస్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. నగరంలోని ప్రగతి నగర్ లో గల డిఎస్ నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహానికి ఎమ్మెల్యే ధన్పాల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మరణం బాధాకరమని, ఆయన లేని లోటు నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని చెప్పారు. డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. నగరంలోని ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ నివాసం గృహం నుండి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమయాత్రలో పాల్గొని డిఎస్కు అష్టు నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్లో రోడ్డు మార్గం గుండా ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా డి శ్రీనివాస్ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారి జనసంద్రంగా మారింది. డి శ్రీనివాస్ అమర్ హై, శ్రీనన్న అమర్ హై నినాదాలు హోరెత్తాయి. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొని జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వద్ద డి శ్రీనివాస్ మృతదేహానికి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రత్యేక మహాజన సభను నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్, ప్రత్యేక అధికారి పోషన్న అధ్యక్షతన రైతు బంధు పథకంపై రైతుల నుండి సలహాలు, సూచనల కోసం ప్రత్యేక మహాజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కొరకు సహకార సంఘాలతో రైతుల సలహాలు, సూచనలకు మహాజన కార్యక్రమం ద్వారా రైతుల అభిప్రాయాలను తెలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా రైతులు సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని, 10 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలని అన్నారు. బీడు భూములకు, బంజారా భూములకు, గుట్టలకు, నాల కన్వెన్షన్ అయిన భూములకు రైతు బంధు ఇవ్వవద్దని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తూ ఐటీ కడుతున్న వారికి కూడా ప్రామాణికంగా ఒక లిమిట్ పెట్టి రైతు బంధు ఇస్తే బాగుంటుందని రైతులు వారి వారి అభిప్రాయాలను ప్రత్యేక అధికారికి మరియు చైర్మన్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధరి,
వైస్ చైర్మన్ సాయిర్ నర్సయ్య, ప్రత్యేక అధికారి పోషన్న, సొసైటీ సీఈఓ ఆలీ, డైరెక్టర్లు లింగం రమేష్, ఎక్స్ చైర్మన్ మైలారం గంగారెడ్డి, రైతులు శెట్టి సుదర్శన్ రెడ్డి, రామస్వామి, బాలల గంగాధర్, పండారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు. నేడు అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు. రసాభాసగా కొనసాగిన పెర్కిట్ సొసైటీ మహాజనసభ. రైతులకు సొసైటీ సభ్యులకు మధ్య వాగ్వివాదం. ఎరువుల కొరత తీర్చాలంటూ రైతుల డిమాండ్. గ్రామ దేవతలకు జలాభిషేకాలు. పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో 51వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ. చెత్తా చెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేసిన కాలనీవాసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.